ఇద్దరిద్దరం పాడుగాను కదా, ఎన్నిసార్లు ఎంతమంది నిలబడినా ఇట్లా సత్తాలు ఏంది ఇంట్లోకు, అంతగానే వెళ్ళొచ్చి ఉన్నది ఇంట్లో, నాకు అర్థం కాక అడుగుతా. పోతే రాదు, నేనైనా నీ గుండెలకు వచ్చిందా, వచ్చింది మీ ఇంటికేనా? మీ అక్క డబ్బుడుక పంచుకొని మూతంతా కొడతావా, నోరు ఎక్కడ వేస్తే సరిపోతా అనుకుంటారా, మెదడు కూడా పెంచాలా జరా, ఏమనుకుంటానో. లేచిల్లే అస్సలు మంచి లేను, మొన్న కరోనా వచ్చింది, నిన్న హార్ట్ అటాక్ వచ్చింది, ఇవన్నీ ఫిడ్స్ వచ్చింది. ఇక చూడు ఎట్లా వంకర వేనాయో చేతులు. కొంచెం అంబులెన్స్ బుక్ చేయవా ప్లీజ్, కొంచెం హాస్పిటల్ తీసుకుపోవా, నీకు దండం పెడతా. అయ్యో అవునా అక్క, నిందెళ్ళవు బిందెళ్ళవు కానీ ఈశల్లే నీ మెడేందంత బోసిగ్గా అనిపిస్తుంది, పట్టి తాడే ఉన్నది, పుస్తలు తాడి చేయించలేని మొగుడు. ఏ ఏమి తందక్క ఈ చీరకి, ఏమైంది ఇప్పుడు? ఏం చేస్తావు చూపెట్టి, బంగారు బతుకం ఇట్లా తెస్తావు ఇంటికి? ఏ అట్లా కాదన్నా, ఈ ఇల్లు అస్సలు కలిసి రాదు, పోయినసారి మేము ఇంట్లోనే ఉండే, మాకు అస్సలు కలిసి రాలే, అస్సలు మంచి కాలే, అందుకే పక్కింట్లో ఉంటాను. అట్లేం లేదక్క, మనసు మంచి లేదు. ఇయ్యా ఇంత బతుకు బతికి డబ్బటి ఉన్నదా మీ ఇంట్లో? మా ఇంట్లోనే అయితే ఎల్ఈడి ఉన్నది తెలుసా, టచ్ కూడా పనిచేస్తుంది, గోడకి అల్లాడుతుంది తెలుసా, అయినా మీ మొక్కలకంత సీన్లేతి. మా ఇంట్లో అయితే ఫ్రిడ్జ్ ఉన్నది, కూలర్ ఉన్నది, ఏసీ ఉన్నది, 4 కార్లు ఉన్నాయి, 3 బండ్లు ఉన్నాయి తెలుసా, 3-4 బంగ్లాలే ఉన్నాయి. మీకేమున్నది మీ మొక్కలకి, అసలు మీ మొక్కలకు ఒక్క రైస్ కుక్కర్ ఉన్నదా అని చీ బతుకులేడా. ఏమైంది గంట కోసం మీద ఉన్నావు, కుంపది పక్కింటికి ఇట్లా మళ్ళొచ్చింది ఏంది? ఈ డబ్బా టీవీ ఖరాబైంది తప్ప కొత్త టీవీ ఇంట్లో పట్టుకురావన్నమాట. సరే ఒక్క నిమిషం ఆగు. ఇప్పుడు కొడతారా కొత్త టీవీ?